आंध्र प्रदेश भारतीय जनता पार्टी इधर पेद मनुष्य की लीज इच्छेसारा इवलेदा सुजना चौधरी गारी सीएम रमेश गारी आंध्र प्रदेश भारतीय जनता पार्टी लीज इच्छारा इवलेदा पार्टी खर्चा वाले भरी मैं भरी वाले मेरू अभी माटाड़ी तीर्ना पार्टी वाल चप्पन नड़ता अंत कदा पैकी जातीय पार्टी अटाड़ता का पॉलिसी एवर डिसाइड नी जातीय अध्यक्ष डिसाइड सुजना चौधरी गारु सीएम रमेश गारु डिसाइड पॉलिसी ये स्थाई में डिसाइड सुजना चौधरी गारिकी सीएम रमेश गारिकी एपी बीजेपी लीजु तीसुकुनामने आत्मस्थर्य मितिमीरी दम्मू लेकपोते अमित शाह गारु चेप्पाल्सिन मातलु वीळ्ळु चेप्तारंडि इक्कड ऐपीएस मोत्तं आंध्र प्रदेश सुनिश्चितंगा परिशीलिस्तुन्नारंट भूतत्वंतो टेलीस्कोप तो अंटे चाला दूरंगा उन्नारन्नमाट वीळ्ळु अंतरिक्षं नुंचि चूस्तारन्नमाट अंत दूरं पेरिगिपोयिन आंध्र प्रदेश की ढिल्ली की ఇక నుంచి ఆఫీసర్లను అంటే రీకాల్ చేస్తారంట ఏం అధికారం ఉందని మాట్లాడతారు మీరు ఏమని ఏ అధికార హోదాతో మాట్లాడతారు మీరు ఇది ఆంధ్రప్రదేశ్ లో పార్టీని లీజుకు తీసుకున్నారనేటువంటి దమ్ము ధైర్యం ఆ స్థైర్యమే కదా మీకు ఇవాళ ఈ భాష మాట్లాడుతున్నది 2019 దాకా ఇదొక స్కామ్ క్యాపిటల్ అన్నారు అమరావతి ఒక స్కామ్ క్యాపిటల్ ఇదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నాయకులే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనే ఇట్లా మాట్లాడింది ఇవాళ ఏంటంటారు అదే స్కామ్ క్యాపిటల్ ని మేము దాన్ని కాపాడతాం అని మాట్లాడతారు ఏం కాపాడతారు ఏం కాపాడారు చంద్రబాబు నాయుడు మీరు చెంబు నీళ్లు చెప్పడ మట్టి మహా మహాన్ కొట్టారన్నా కూడా మనకేమీ తుడుచుకుని వెళ్ళిపోతాం చెప్పండి స్కామ్ క్యాపిటల్ ఎందుకు అన్నారో ఇవాళ అదే స్కామ్ క్యాపిటల్ ఇవాళ స్కామ్ కాదు మేము దీన్ని బాగు చేస్తామని చెప్పి ఎందుకు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారంట మనం తిప్పేశాడని మాట్లాడుతున్నారు మీరేం తిప్పారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏం తిప్పిందో ఒకసారి చెప్పండి అసలు మడమేంటి అసలు తిప్పంది ఏమన్నా ఉందా మీరు మీ ఒంట్లో తిప్పంది ఏమన్నా ఉందా అంట ఎన్నికల ముందు ఏం చెప్పారు పోలవరం చంద్రబాబు నాయుడికి పేటిఎం అని చెప్పారు మరి ఏంటి ఈడి ఎంక్వైరీ ఏయిచ్చు కదా బొంబాయిలో దొరికితేనే వదిలేస్తున్నారు కదా మీరు ఎవరు ఆలోచి చేశారు ఎవరు సరిపెట్టారు ఇవన్నీ ఎందుకని మోడీ గారు చంద్రబాబు నాయుడికి పోలవరం అనే పేటిఎం అని చెప్పి చెప్పారు కదా మరి ఎందుకు ఆ పేటిఎం మీద మీరు ఎందుకని కామగా ఉంటున్నారు ఎందుకని మాట్లాడతలేదు అది ఒక పెద్ద ఏటిఎం అన్నారు కదా ఆయనకి మరి ఏటిఎం మీద ఎంక్వైరీ చేయాలి కదా ఇప్పుడు మీరేదో సభ తంతు పెట్టాం కదా విభజన హామీలు ఏం అమలు చేశారు ఎంతవరకు అమలు చేశారు ఏమైంది ఆయన అంటాడు ఒక ఆయన పోలవరం డ్యామ్ మేమే కడుతున్నాం అని చెప్పాను ఏం కడుతున్నారు పోలవరం డ్యాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంటే దానికి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్తున్నారు డబ్బులు ఆరగారుగా అప్పుడప్పుడు ఏడిపిచ్చి ఏడిపిచ్చి ఇస్తున్నారు సరే మరి డ్యామ్ కట్టాక గేట్లు మూసి నీళ్లు పెట్టాలంటే
ఆ మూడిగే ఊళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వరా? అయ్యా ఇమ్మని మాట్లాడండి. వాళ్ళ తంతు పెట్టాం కదా, ఆ తంతులో పోలవరం ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇవ్వాలని గట్టిగా మాట్లాడండి. చేతొచ్చా చేతరాదా? మాట్లాడగలరా? మాట్లాడలేరా? చూద్దాం, మధ్యాహ్నం చూస్తాం మాట్లాడతారా మాట్లాడరు. డ్యామ్ కడితే కాదు కదా, డ్యాంలో నీళ్లు నిలవాలంటే గేట్లు ముయ్యాలి కదా, గేట్లు మూస్తే ఆ నీళ్లు మునిగిపోతే ఆ ఊళ్ళకి ప్రజలకి మరి డబ్బులు మరి ఎవరిస్తారు? మీరే ఇవ్వాలి కదా, విభజన చట్టంలో హామీ కదా, అది జాతీయ ప్రాజెక్ట్ కదా, దానికోసం మీరు గొంతెత్తరా మాట్లాడరా? బ్రాంతి బుడ్డి కోసమే మాట్లాడతారా? బ్రాంతి బుడ్డి రేటు తగ్గిస్తాం, తగ్గించండి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాంతి బుడ్డి మీద ఉన్నటువంటి మమకారం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ మీద చూపిస్తే ఒక్క 5 పైసలు వంతైనా తీసుకురండి ఢిల్లీ వెళ్ళి. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కర్నూలుని హైకోర్టు పెడతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు కదా, 2.5 ఏళ్ళు దాటిపోతుంది కదా, మాట్లాడండి. ఏదో ఆగ్రహం, ఎవరికో ఆగ్రహం అన్నారు కదా, ప్రజలకు కాదు అది, మీలో ఎవరికో ఆగ్రహం, ఆగ్రహంలో మాట్లాడండి ఒకసారి, పైకి ఆగ్రహం చెప్పండి. మన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పని జనాలకు చెప్పామండి, ఓట్లు అడుక్కున్నామండి. అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పాలి కదా, మాట్లాడండి. చూస్తాం మధ్యాహ్నం మాట్లాడతారా లేదో, హైకోర్టుని కర్నూలులో పెట్టమని ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని అడుగుతారా లేదో చూస్తాం మేము కూడా. వాళ్ళు ఇది తెలుగుదేశం అంటే నర నరాన జీర్ణించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజుకు తీసుకున్నటువంటి ఇద్దరు రాజకీయ నాయకుల ప్రేరేపిత తెలుగుదేశం పార్టీ భావజాల అటువంటి వ్యక్తపరిచేటువంటి సభ తప్పితే మరొకటి కాదు ఇది. ఆఖరికి జనం రాకపోయినా తగ్గితే పంపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్న పరిస్థితి వాళ్ళ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, జనసేన పార్టీ, ఏ పార్టీదైనా జెండా వేరు కానీ లోపల కర్ర మాత్రం పసుపచ్చ కర్రే. ఆ జెండాని ఎగరేసే ప్రయత్నం చేస్తున్నది, నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పారిపోద్ది, ఈ రెండు భిన్న ధృవాల్లాగా ఉంటాయి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా. సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా అనమాట, అసలు రెండు మీరు ఎంతన్నా తీసుకురండి, రెండు అసలు దగ్గరికి రానేరావు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందరూ వాటేసేసుకుంటున్నారు. మన తిరుపతిలో చూసాం మన కళ్ళతో మనం, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అందరూ ఆలింగనం చేసుకుంటున్నారు. చాలా హిస్టరీ తెలుసండి నాకు. నేను కొంతమంది అంటున్నారంటే ఇద్దరికి అమ్మేసామంట మేము పార్టీని. ఆ నబార్డుతో వేస్తున్నటువంటి పోర్టుల్ని ఒక వ్యక్తిని వైసీపీలో ఎలక్షన్ ముందు జాయిన్ చేసుకుని, ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కడప అయింది,
ఆయన దగ్గర కొంత పుచ్చుకుని సౌ సౌ అది సౌ అంతకంటే ఎక్కువ చెప్పండి సౌ పుచ్చుకుని ఈ బెర్తలన్నీ ఇప్పుడు ఆయనకి ఇచ్చేశారు. మీరు లీజుకి ఇచ్చినట్లేనా? లీజులు మీకు ఇలాంటి లీజులు ఎన్ని చెప్పండి నేను. ఆయన ఎవరో మంత్రి లీజుకి ఇచ్చారట. మేము మీకు చొక్కాలు కూడా ఉండవు నేను లీజ్ గురించి మాట్లాడితే. పత్తి జిల్లా లీజే మీది. మరి నెల్లూరు ఎవరికి లీజుకి ఇచ్చారు? ఇప్పుడు ఆయన రాజ్యసభలో ఉన్నాడు. ఇలాంటి లీజులు నేను చెప్పనా? ఇలాంటి లీజులు నేను చెప్పలేనా? మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడమని మా పేరు నాన్నగారిని వినమ్రంగా చెప్పుకుంటున్నాను. వినమ్రంగా ఆయన కూడా స్టైల్గా మాట్లాడతాడు మా తమ్ముడు. నేను కూడా అంత వినమ్రంగా చెప్తున్నాను మా తమ్ముడికి. కొద్దిగా సింపుల్ పర్సన్. ఆర్టీసీ మినిస్టర్ ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోతాడు. ఎవరు గన్మ్యాన్ కూడా ఉండరు ఆయన కూడా. ఎవరు ఉండరు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. మాట్లాడేటప్పుడు మేము అమ్మేసే ఉంట. ఏంటి మా పార్టీ ఆఫీస్ కూడా వాళ్ళకి అడ్డుకెడుతున్నారట. ఏంటండి ఇది? మీ పార్టీ ఆఫీసులకి అన్నిటి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ పార్టీ ఆఫీసులు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా. తెలుసుకుని మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ హిస్టారికల్ భారతదేశం అంతా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురంలో పార్టీ అయిపోయింది. రాజమండ్రిలో పార్టీ కార్యాలయం ఒకసారి సందర్శించండి. కమ్యూనిస్టులేమో కొట్టేసిన డబ్బు, మాది పార్టీ డబ్బు. వాళ్ళ కోపం వచ్చి ఏదో పేలేరు ఇవాళ, అంతకంటే ఎక్కువ పేలుస్తాను వాళ్ళని. అంటే మేము పార్టీ ఆఫీస్ కంటే రెంట్ కట్టలేదంటే రెంట్ మేము కట్టలేదట. ఈ పార్టీ ఆఫీస్ ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేశాం? ఈ విధంగా ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి ఎందుకంటే అంత బాధ? రండి బాబురావు గారు. ఆ మీటింగ్ ఎందుకంటున్నాను వారికి అంత బాధ? అట్లనే కొడాల నాని గారు ఆయన అంటారు, మా అన్నయ్య అంటే చాలా గౌరవం నాకు, కానీ ముందు ఆయన పాపం కొద్దిగా డిపాజిట్ల కోసం ప్రయత్నం చేస్తే ఏమన్నా 10% సి ఓట్ల కోసం నేను ఆయన్ని అభినందిస్తున్నాను అన్నాడు ఆయన. మా తమ్ముడు తాళ్ళు ఎక్కువగానే రాతదా, ఇది చదవడంలో ఉంది ఎక్కువగా రాజకీయాలు. తాళ్ళు దేవుడు. ఆయన ఈ మధ్య మాకు తిరుపతిలో 5% వచ్చింది. నేను కాదు కదా, మీ పేపర్లోనే కదా రాస్తారు. మన బద్వేల్లో ప్యాంట్లు తడిసిపోయినాయి వైసీపీ వాళ్ళకి. ఎంత కర్మ అంటే ముఖ్యమంత్రి జిల్లా అది కడప పార్లమెంటు బద్వేలు. నిజంగా మామూలు ఎలక్షన్ కరపత్రం ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీకి 45,000 నుంచి 50,000 ఓట్లు వచ్చినాయి. దమ్మిది వాస్తవం ఇది. కరపత్రం ఎలక్షన్ నడిపే దమ్ముందా అని అడుగుతున్నా మీకు. కానీ మీరు నడపలేకపోయారే, డబ్బులు ఇచ్చారే, మొత్తం ఏజెంట్లకి అందరికీ డబ్బులు ఇచ్చేశారే, ఎందుకు భయపడ్డారు మీరు? దేనికి భయపడ్డారు? మీ సొంత జిల్లా కదా, ముఖ్యమంత్రులు సొంత జిల్లాలో కూడా మంత్రులు ఎంపీలు మా మండల అధ్యక్షుడి కోసం 50 కార్లు వెళ్ళిపోయినాయి. కిడ్నాప్ చేశారంటే లేదండి కిడ్నాప్ చేయలేదని చెప్పారు. ఏ అంత భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు? భారతీయ జనతా పార్టీకి 15% ఓట్లు వచ్చినాయి. నాన్నగారికి ఎందుకు చెప్తున్నానంటే హిస్టరీ అంతా 10 దాటాం. మీ దశ దస్ అదే దాన్ని ఏమంటారు హిందీలో దస్, కానీ ఆ దశ దాటి దశకి వెళ్ళింది. 15% వచ్చింది దాటాం. ఆయన అన్నది చదువుకోమని చెప్తున్నాను నేను. మరి సజ్జల రామ్ తమ్మినేని సీతారాం నాలుగేలా మడత పెడతాడు అని చూపించాడు నన్ను. అదేంటో నాకు అర్థం కాదు. అన్న ఎక్కువైందా ఏంటి? ఆయన ఏమంటాడంటే, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి చెప్పు, నువ్వు రైల్వే జోన్ గురించి చెప్పు. ఎందుకు అంత రెచ్చిపోయాడు? స్పీకర్ ఆయన, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన వ్యక్తి, పెద్దలు. నేను స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పాను విన్నారు కదా? ఆయన అంటే ఉద్యమం చేశాడట. ఆయన అంటే చిన్నప్పుడు ఉద్యమం చేశాడట. మరి ఇప్పుడు నువ్వు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఉద్యమం చేయవా? నీ జిల్లాలో తమ్ముడు స్పీకర్ బాబు, నువ్వు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఉద్యమం చేయి ముందర నీ జిల్లాలో. నీకు దమ్ముందా అని అడుగుతున్నా నేను. ఎంతకాలం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఆ ప్రాజెక్ట్ అలా పడి ఉంది? దాని పేరేం పేరండి శ్రీకాకుళం జిల్లా వరకు?
తోటపల్లి వంశధార దాని గురించి ఉద్యమం చేయడానికి దమ్ముంటే స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం చేస్తావా నీ సొంత జిల్లా నీ దమ్ము ఏమైందని అడుగుతున్నా నేను ఇవాళ మేం చేస్తావు రేపు తోటపల్లి గురించి వంశధార గురించి మేం చేస్తావు ఉద్యమం నీ జిల్లాల విషయాలు మానేస్తావు ఎప్పుడో చిన్నప్పుడు చేశాడట ఇప్పుడు వయసు ముదిరిపోయింది కాబట్టి అవి మర్చిపోయాడట తెలుసు సొంత జిల్లా గురించి అది గుర్తొచ్చిందా నీ జిల్లాల మొన్నే షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు విజయనగరంలో ఎక్కువ ఆయన చెప్తారు ఎక్కువ టైం తీసుకోండి డిస్క్రిప్షన్కి ఎందుకంటే డిస్క్రిప్షన్ అంటే ఎక్కువ అయిపోతుంది ఇంకో ఆయన బొచ్చ ఉనికి చాటుకునే ప్రయత్నం 18 98% వచ్చింది మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన జిల్లాలో సొంత జిల్లాలో లక్ష ఓట్లు వచ్చినాయి మా ఎంపీకి ఉడుకు చాటుకోవడం 98లో రాజమండ్రిలో 2 పార్లమెంట్ సభ్యులు నెగ్గాం ఈస్ట్ గోదావరిలో 98లో 18 రాష్ట్రాల్లో మేము ప్రభుత్వాల్లో ఉన్నాం రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది 302 మేము ఉనికి చాటుకోవడమేంటి మీ ఉనికి కోసం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఈ మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకమే ఇది మొబైల్ పవర్ జనరేషన్ అంటారు ఆయన ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు మొబైల్ మొబైల్ పవర్ పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోయేవాళ్ళు వీళ్ళు ఉనికి గురించి మాట్లాడతారు ఏ మా పార్టీలో ఉండమన్నాడు బొత్స అని వచ్చి ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ దీస్ పర్సన్స్ ఉంటారు మేము 42 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అంటే ఇక్కడికి డిపాజిట్ రాదండి ఆ డిపాజిట్ రాని పార్టీలో ఎవడన్నా ఉంటాడేమో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అందరినీ నేను వెల్కమ్ చేస్తాను రమ్మనండి ఎవరన్నా